నమస్తే తెలంగాణ రంగారెడ్డి జిల్లా మేడం గారు కనిపిస్తున్నారు మంత్రి గారు సబితా ఇంద్రాడి ఆబాల గోపాలం అంటూ మనకు వార్తలు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమంటూ చెప్తున్నారు ఇక ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిధుల మంజూరుపై హర్షం ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందజేత ఆమన్గల్లో ఘనంగా బోనాలు వార్డుల వారీగా ప్రత్యేక అధికారాలు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్ గారు తెలుపుతున్నారు ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ నేడు డైలీవర్ డిఎం పర్యావరణానికి విఘాతం సహజ వనరుల ధ్వంసం అంటూ మనకు చెప్తున్నారు తాండాలకు తారు రోడ్డు సర్కారు దావఖానలో ఇది నమస్తే తెలంగాణలో అంతా కూడా వర్షాలకు సంబంధించినటువంటిది వార్తలు ఉన్నాయి ఇంకా డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఇక దీని గురించి మనం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మాట్లాడదాం సర్కారు దావంలో ప్రసవాలు పెంచాలి లక్ష్యానికి మించి అంటూ చెప్తున్నారు మండపాల వద్ద స్పీకర్లు వద్దు నకిలీ బాండ్ పేపర్లు తయారీ ఇద్దరు అరెస్టు బాండ్ల పేపర్లు తయారు చేస్తున్న ఇద్దరు సౌత్ జోన్ ట్రాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది మూసిలో లక్ష్మి మృతదేహం ఇక వానాకాలం వ్యాధులతో జాగ్రత్త అంటూ మనం ఇదివరకే చెప్పాం ఇది అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఇక మెయిన్ పేజీకి వెళ్తే మొత్తం కేసీఆరే కనిపిస్తున్నాడు చిన్న పత్రికలో మేడం గారు కనపడ్డారు ఇది నమస్తే తెలంగాణ పాలమూరు జలహారం కృష్ణమ్మ రాక కోసం కృష్ణయ్య పుట్టినరోజున 70 ఏళ్ల కళ పదారణ సాకారం నర్లాపూర్లో మోటార్లను ఆన్ చేయనున్న సీఎం కేసీఆర్ కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు భారీ బహిరంగ సభ 10 ఏళ్ల ఫలం జయరాజుకు కాలేజీ పురస్కారం సింగరేణి సౌరభం అంటూ ఒక వార్త టీఎస్పీసీ ట్రయల్ రన్ సక్సెస్ ఇక తబ్బీద్ 1600 కోట్లు నిబంధనలను కేంద్రానివి నిందలు రాష్ట్రాలపైన అంటూ అడుగుతున్నారు సిరిసిల్ల వాసులకు క్షమాభిక్ష ప్రసాదించండి అంటూ అడుగుతున్నారు కేటీ రామారావు గారు ఇక పాలమూరు గురించి ఇదంతా మనం చూస్తున్నాం 3వ రోజు భారీ వర్షాలు ఇక తనను న్యాయశాఖ కార్యదర్శిగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు హైకోర్టు కొత్త పీపీగా రాజేందర్ రెడ్డి గారు నియమితులయ్యారు ఇక 20 వేల టీచర్ పోస్టుల భర్తీ కల్తీ మద్యం విక్రయిస్తే పీడియా తెలంగాణకు 2 ప్రత్యేక రైల్వే ప్రాజెక్టులు జయరాజుకు మనం ఇదివరకే చెప్పాం బీఆర్ఎస్లో చేరికల జోస్ బాగా ఉంది మొత్తం జై గులాబీ కండుగా కనిపిస్తూ ఉంది ఇక జనగలంతో కాలన్న ఆలింగనం అంటూ ఒక ఆర్టికల్ అదేవిధంగా రైతుల నాటకాలు భావోద్వేగంతో చెలగాటం గోవింద్కు కలిసిన అమిత్ షా 4 రోజుల్లో తేల్చండి ఒక్కొక్క బిస్కెట్ ఖరీదు 100,000 దీని గురించి మనం ఒక కన్జ్యూమర్ కోర్టులో తమిళనాడులో జరిగిన దాని గురించి మనం సపరేటు వీడియో చేస్తాం సింగరేణి సౌరభం అంగన్వాడీల అప్గ్రేడ్ ఘనత కేసీఆర్దే గడ్డి క్షేత్రాలతో వన్యప్రాణుల పెంపు బారసాల వేడుకల్లో అపస్మృతి వైద్య విద్యార్థులకు ఆర్థిక చేయుత ఆసియా పసిఫిక్ వైద్యులతో నైపుణ్యాల విస్తరణ అగ్రిగోల్డ్పై ఈడీ కేసు తిందగి ప్రతి అమ్మ యశోదమ్మ అంటూ తజ్వీద్ పెట్టుబడి 1600 కోట్లు సామాన్యుడిపై రూపీ పిడుగు 10 నెలల కనిష్టమై భారత కరెన్సీ విలువ పాక్ అజేయంగా జరిగింది ఇక కోటి నజరాన నీతో కలిసి సినిమా చూస్తా విరాట్ కోహ్లీ రామ్ చరణ్ ఇదంతా కూడా నమస్తే తెలంగాణలో వచ్చింది ఇక ముఖ్యమైనది ఒకటి విశ్లేషించేద్దాం బీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కృషి చేసి మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా తాండాలకు తార్ రోడ్లు ఎలా వేశారో ఒకసారి గమనించండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్